अस्मद् गुरुभ्यो नमः భగవంతులారా చాలా మంది కళాకారులు గాని వృత్తులు చేసేవారు గాని ఇలా రకరకాల రంగాల్లో కృషి చేసేవాళ్ళు ఏదో రకంగా బాధపడుతూనే ఉంటారు. ఏమిటి, చేస్తున్న పనికి గుర్తింపు రావటం లేదు, తగిన కీర్తి రావడం లేదు, నేను మిగిలిన వాళ్ళందరికంటే కూడా తక్కువ స్థితిలో ఉండాల్సి వస్తుంది, ఏమిటిది, ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అంటే దానికి పట్టు పరిశ్రమ అని ఒకటి ఉంటుంది. అంటే పట్టు పరిశ్రమ అంటే సిల్క్ ఇండస్ట్రీ కాదు, పైవాళ్ళ పాదాలు పట్టుకునే పరిశ్రమ. అలాంటి పనులు చెయ్యకుండానే మీ ప్రతిభతోటే అందరి చేత అవుననిపించుకోవడానికి అథర్వణ వేదంలో ఒక చక్కటి ఆశీర్వచనం ఉంది. అది వేదమంత్రం కానీ మనం హైగా శ్లోకంగా చదివేసుకోవచ్చు చక్కగాను. ఎంతటి అద్భుతమైన ఆశీర్వచన మంత్రం అంటే ఇది ఎవరికైనా గ్రీటింగ్గా కూడా పంపించవచ్చు. నైనా కంగారు పడకు, సముద్ర ఈశే స్రవతాం, అగ్ని పృథివ్యా వసి, చంద్రమా నక్షత్రాణం ఈశే, త్వం ఏక వృషో భవ. త్వం ఏక వృషో భవ, ఆవుల ముందలో ఆబోతూ ఉంటుందో చూచారా, ఎద్దు ఉంటుందే, ఎద్దు కన్నా గొప్పది ఆబూతు. అలాగా ఆవుల ముందలో ఆబూతు ఉంది అంటే సర్వరక్షణ ఉందన్నమాట. అలాగంత శ్రేష్టమైన వాడివి నువ్వవుదు గాని. వృషభం అంటే ఎద్దనే కాదు, వృషభ అంటే అందరికీ అన్ని పనులు కూడా చేసేవాడని, కానుకలు వర్షించేవాడని, కోరికలు వర్షించేవాడు అర్థం ఉంది. వృష అంటే నీ సన్నిధి వల్ల వాళ్ళందరికీ కూడా తృప్తి కలుగుతుంది, అందరూ మాకు ఈ ఫలితాలు లభించాయి అనుకుంటారు. అలాంటి వాడివి కావాలి. ఇలాంటి వాళ్ళు ఎవరో తెలుసిన, సముద్ర ఈశే స్రవతాం, ప్రవహించే ప్రవాహాల్లో ఏ నది గొప్పది, ఏ నది చిన్నది, ఏ నది లోతైంది, ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ నదులన్నీ ఎక్కడికి వెళ్తాయి, సముద్రంలోకి వెళ్తాయి. నదీనాం సాగరోగతి, అక్కడికి పెడతాయి. అంటే ప్రవహించే అన్నిటి లోపలికి గొప్పది ఏదైందనమాట, సముద్రమైంది. ఒక ప్రవాహం ఎప్పుడు ఇంకో ప్రవాహంతో కలుస్తుంది. అంటే మీరు అడగచ్చు, సముద్రం ఎక్కడో వెళ్ళలేదు అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది, నిరంతరం సంచారం, దాని నిండా నదులు ఇచ్చి పడుతుంటాయి ఇక్కడ, అందుకని సముద్ర స్థానానికి వెళ్తారు. సముద్ర ఈశే స్రవతాం, నదులన్నిటికీ కూడా అధికారి సముద్రుడు, అది విశేషం. అలాగే అగ్ని పృథివ్యా వసి, భూమండలంలో ఉండే మీకు పంచభూతాలు ఉన్నాయి, పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు. వీటిల్లో అందరికీ వశమయ్యేది, అందరినీ తన వశంలో పెట్టేబెట్టినది ఏదో తెలుసిన, అగ్ని. ఎంచేత భూమిని పట్టుకుని నేను ఎకరాల భూమిని నా చేతిలో పెట్టి కడతాను అనగలరా మీరు? మీ వల్ల కాదు. గాలిని బంధించగలరా, కాంతిని బంధించగలరా, కానీ అగ్నిని మాత్రం బంధించగలరు మీరు. ఎలాగో తెలుసా, అగ్గిపెట్టి ఉంది కదా, ప్రతి పుల్ల ముక్కలోనూ అగ్ని ఉందా లేదా, అది బయట పట్టలేదు. ఎప్పుడు బయటపడుతుంది, ఒక్క పుల్ల బయటికి తీసి ఇలా గీయగానే బగ్గును మండుతుంది. ఎంత నాశనమైనా చేయొచ్చు. అంటే అగ్నిని నువ్వు నీ చేతిలో పెట్టుకు పెడుతున్నావు, ఎలాగో నీ చేయి కాల్టల్లా. అలాగే లైటర్ ఉంటుంది, దాంట్లో అగ్ని ఉంది, కానీ అలాగే అది చెప్పింది వేదం, తమాషాగా చెప్పింది. అగ్ని పృథివ్యా వసీ, అగ్ని నాలుక మీద ఉంది, కళ్ళల్లో ఉంది, చెవుల్లో ఉంది, చెట్లలో ఉంది, ఓషధుల్లో ఉంది, నీళ్ళల్లో కూడా మనకి అగ్ని ఉంది, నీళ్ళలోంచి కదా విద్యుచ్ఛక్తి ఇస్తారు. అలాగే భూమిలో ఇలాగా అంటే పంచభూతాల లోపల కూడా గొప్పది ఏది అంటే అగ్ని పృథివ్యా వసీ. చంద్రమా నక్షత్రాణం ఈశే, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడయ్యా, సూర్యుడు వెళ్ళాడు, నక్షత్రాలు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, అయినా కానీ వాటి ఏది గొప్పది, చంద్రుడు గొప్ప. సూర్యుడు ఉన్నాడు, సూర్యుని కాంతి తీసుకుంటాడు చంద్రుడు, అయినప్పటికీ నీకు నవరిష్టం అంటే చందమామరావే అని పాడతాడు, కానీ సూర్యనారాయణ మా ఇంటి రావయ్య అని ఎవరే పాడతాడు, పాడు కదా, చిన్నపిల్లలు చందమామ అంటేనే ఇష్టం. అలాగే అలాగే అమ్మాయిని పోలికి చెప్పాలంటే చందమామలాడు మొహం ఉంటారు, అంటే సూర్యుడు అని మొహం ఎవడు అండు అక్కడ. అది అంటే ఏమైంది, నక్షత్రములు అన్ని ఉన్నప్పటికీ కూడా అధికారిగా చంద్రుడు ఉన్నాడు. అలాగే నదులలో కల్లా ప్రవహించే వాటిలో సముద్రం ఎలా గొప్పదో, అదే పద్ధతిలో పంచభూతాల్లో అగ్ని ఎంత విశిష్టమైనదో,
अलागे नक्षत्रम लोपल चंद्रुडु एंत गोप्पवाडु नुव्वु कूडा नी समाजंलो अंत प्रत्येकत कलिगिन वाडु अवुदुगाक अंटू त्वं एक वृषो भव ఎంత ఆనందంగా చెప్పారండి. అది విశేషం ఇక్కడ. అంటే చంద్రుడు అప్పు తెచ్చుకున్నాడు కాదు, అంటే మనకు ఒకరు ఉన్నారు అందరూ తెచ్చి పట్టుకొచ్చారు, ఆయన పేరుతో కార్యక్రమాలు జరిగారు, పేరు ఎవరికి వచ్చింది, ఆయన సొంతం లేదే అలాగనమాట. అంచేత ఇష్టదైవానికి ప్రార్థన చేసుకుని ఇష్టమైన రంగంలో అభివృద్ధి పొందడానికి ఈ మంత్రాన్ని శ్రద్ధగా చదవండి. ఒకవేళ ఇంట్లో కూర్చుని దేవుడి దగ్గర చదువుతా ఉంటే నైవేద్యం పెట్టాలి మీకు అనిపిస్తే గ్లాసుడు పాలు నైవేద్యం పెట్టండి చాలు, అది ఇంట్లో వాడుకోండి. ఇది కొన్నాళ్ళు చేయండి, 40 రోజుల 10 రోజులు నేను చెప్పట్లేదు, అన్నాడు చేసుకోండి, క్షేమం కలుగుతుంది. సముద్ర ఈశేశ్వరవతాం అగ్ని పృథివ్యావసి చంద్రమా నక్షత్రాణం ఈశే త్వం ఏక వృషో భవ. మరి ఇది శ్రద్ధగా ఆరాధన చేసుకుంటారు కదా. స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.